నమస్తే. కేంద్ర బడ్జెట్పైన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తాత్కాలిక బడ్జెట్ అంటూనే కేంద్రం ఇవాళ రైతులు, ఉద్యోగ మధ్యతరగతి పేదలకు ప్రకటించిన వరాలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు కురిపించేనా? ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రజలను ఆకర్షించేటువంటి కీలకమైన విధాన నిర్ణయాలు ప్రకటించరాదన్న పార్లమెంటరీ సాంప్రదాయాన్ని మోదీ సర్కార్ ఉల్లంఘించిందా? 3 నెలల్లో జరగనున్న లోక్సభ ఎలక్షన్స్లో లబ్ధి పొందేందుకే అధికార బీజేపీ ఇలా ఓట్ ఆన్ అకౌంట్ కాకుండా అకౌంట్ ఫర్ ఓట్స్ బడ్జెట్ రూపొందించిందన్న కాంగ్రెస్ విమర్శలు సమర్థనీయమేనా? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలోనే అధికార బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఇలా సంక్షేమ బడ్జెట్ రూపొందించిందన్న విమర్శలు సహేతుకమేనా? ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే. ఎన్నికల అనంతరం దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తామన్న ప్రధాని మోదీ ప్రకటనను ప్రజలు విశ్వసించి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టేనా? రైతులు, వేతనజీవులు, మధ్యతరగతి వర్గాలకు ఊరట సరే, దేశంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఈ బడ్జెట్ ద్వారా మోదీ సర్కార్ ఏమైనా ప్రయత్నించిందా? ఈ బడ్జెట్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించేనా? లేదంటే ద్రవ్యలోటు పెరిగి పెట్టుబడుల రాక మందగించేనా? 5 ఎకరాలలోపు సాగు చేసే రైతులకు ఏటా 6,000 చెల్లించడం అనే కిసాన్ సమ్మాన్ స్కీమ్, తాము అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి కాపీ అన్న టీఆర్ఎస్ ప్రకటన సమర్థనీయమేనా? విశాఖ రైల్వే జోన్, సాగునీటి ప్రాజెక్టులు, ఉక్కు ఫ్యాక్టరీలు, కేంద్రీయ సంస్థలకు నిధుల కేటాయింపు, విభజన హామీల అమలు వంటి అంశాల్లో 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందనే అంశాలనే ఇవాళ చర్చిద్దాం. ముందుగా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులను పరిచయం చేసుకుందాం. శ్రీ సింహాద్రి సత్యనారాయణ గారు, ప్రముఖ సామాజిక ఆర్థిక విశ్లేషకులు. అలాగే మనకు హైదరాబాద్ స్టూడియో నుంచి కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నాయకులు అద్దంకి దయాకరు, బీజేపీ నుంచి ఆ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ప్రముఖ సామాజిక ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు ఉంటారు. విజయవాడ నుంచి మనకు పట్టాభిరామ్ గారు, ఏపీ టీడీపీ నాయకులు ఉన్నారు. అలాగే మనకు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా స్టూడియోలో ఉన్నటువంటి సింహాద్రి సత్యనారాయణ నుంచి సూర్యనారాయణ గారిని తోటి చర్చను ప్రారంభిద్దాం. సూర్యనారాయణ గారు, ఎలా చూడాలి మొత్తం కాంగ్రెస్ అయితే ఇదంతా ఓట్ల బడ్జెటు, ఓట్ ఆన్ అకౌంట్ కాదు, అకౌంట్స్ ఫర్ ఓట్స్ అనేటువంటిది చెప్తుంది. అసలు సాంప్రదాయం ప్రకారం అయితే ఈ విధంగా కేటాయింపులు లేకుండా చేయడం కరెక్ట్ కాదండి? మరి కేటాయింపులు అయితే చూపిస్తున్నారు. కేటాయింపులు చూపించినప్పుడు డిమాండ్స్ పైన చర్చ జరగాలి, కట్ మోషన్స్ ఉంటాయి, తర్వాత ఓటింగ్ ఉంటుంది, ఇవన్నీ ఏమి ఉండవు కదా ఇప్పుడు తాత్కాలిక బడ్జెట్లో లేనప్పుడు. మరి ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘించి కేటాయింపులు కూడా జరపడాన్ని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ విమర్శించినట్టుగానే ఇది ఓట్ల బడ్జెట్ అంటారా? సూర్యనారాయణ గారు ఏం చెప్తారు? సాంప్రదాయ ఉల్లంఘన అంటే ఒక విషయం మనం చెప్పుకోవాలి ఇక్కడ. వాస్తవానికి ఇది మోరల్లీ ఇది ఇన్కరెక్ట్ అనిపించవచ్చు, కానీ సాంప్రదాయ ఉల్లంఘనను చేసింది అన్నది వీళ్ళు కాదు. సాంప్రదాయ ఉల్లంఘన యూపీఏ 2009లో చేసింది. 2009లో వాళ్ళు ఏం చేశారంటే రుణమాఫీ పథకాన్ని ప్రకటించి ఆ రుణమాఫీ పథకానికి ఒక ఇచ్చినటువంటి 60,000 కోట్లు ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో 10,000 కోట్లు పెట్టారు. అంటే ఏంటి, యు ఆర్ ఎంక్రోచింగ్ టు ది ఫ్యూచర్ ఇయర్స్ బడ్జెట్. అంతే కదా. సో సాంప్రదాయ ఉల్లంఘన అనేది గెలిచింది. సో కొత్తది కాదు ఇది. సాంప్రదాయ ఉల్లంఘన అనేది వాళ్ళు చేసి చూపించారు, మోడల్గా వాళ్ళు చేసి చూపించారు, వాళ్ళు చేసి చూపించిన దాన్ని మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు. సో అట్లాగే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ముఖర్జీ చేశారు ఆర్థిక మంత్రిగా, తర్వాత చిదంబరం చేశారు, ఇప్పుడు గోయల్ కూడా చేశారు అనేటువంటిది. ఎవరైనా అంతకుముందు కూడా చేశారు, అంతకుముందు 2009లో ఫస్ట్ టైం చేశారు సాంప్రదాయ ఉల్లంఘన అనేది. సరే, ఇంకా ఆ తర్వాత ఒకసారి చేసిన తర్వాత ఇంకా సాంప్రదాయ ఉల్లంఘన అంటే కొత్త సాంప్రదాయం సృష్టించారు. ఆల్రెడీ సృష్టించిన దాన్ని ఇంకా సాంప్రదాయ ఉల్లంఘన అయితే కాదు. ఎస్. సో రెండవది, ఎన్నికల్లో ప్రతిదీ ఇప్పుడు రాజకీయ పార్టీలే కదా, అధికారం కోసం రాజకీయ పార్టీలు, వాళ్ళ లక్ష్యం వాళ్ళకు ఉంటుంది. రాజకీయ పార్టీ లక్ష్యం ఏంటుంటుంది ఉంటుంది అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలి అని అంటే కనుక డెఫినెట్గా ఎన్నికల సంవత్సరంలో ఎవరైనా కానీ, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, టార్గెట్ ఓటు ఎవరైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రైతులను టార్గెట్గా కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి 75,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మధ్యతరగతి 75,000 కోట్లు ఖర్చు అవుతుంది యాన్యువల్గా అని చెప్పేసి చెప్పారు. ఇది కేటాయింపు కాదు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఫీలర్. వాళ్ళు తాత్కాలికంగా ఈ సంవత్సరానికి, ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బహుశా వాళ్ళు ఒక్కొక్క బెనిఫిషరీకి 2,000 రూపాయలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. చూచాయగా ఆర్థిక మంత్రి 6,000 రూపాయలు మూడు దఫాలుగా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ 4 నెలలకి అంటే డిసెంబర్ నుంచి, విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ డిసెంబర్ 31 మార్చ్ వరకు చూసుకుని ఒక 2,000 రూపాయలు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో
ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒక 10 కోట్ల మంది బెనిఫిషరీస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించి 12.5 కోట్లు బెనిఫిషరీస్ అంటారు. అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు, అది వేరే విషయము. సో వాళ్ళు చెప్పింది అది 20,000 కోట్లు అయితే బడ్జెట్లో కేటాయించారు ఇప్పుడు ఉన్నదాంట్లో. మరి వర్కౌట్ అవుతుందా బీజేపీకి ఈ ఓట్లు కురిపించేనా? అది వర్కౌట్ అవుతుందా లేదా అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఈ స్కీము అమల్లో ఉంది. ఎందుకంటే ఈయన 5 ఎకరాల్లో వ్యక్తికి 5 x 8,000 దాదాపుగా 40,000 రూపాయలు వస్తుంది. సో ఓట్ల కోసమే చేస్తే కనుక అది ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు, ఎందుకంటే అదే దృష్టిలో పెట్టుకుంటే కనుక. అలాగే ఒరిస్సా ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయితే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయో అక్కడ కొత్తగా దీనివల్ల ప్రయోజనం అయితే పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే వారి దృష్టిలో నేను అనుకోవడం ఏంటంటే, ఉత్తరప్రదేశ్, బీహారు ఏవైతే వాళ్ళు అంతకుముందు అధికారానికి రావడానికి మార్గాలైనయో, ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆకర్షించడానికి, అంటే ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ జరిగినటువంటి 3 రాష్ట్రాల అసెంబ్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైంది సిట్టింగ్ దానికంటే మార్జిన్ ఆఫ్ విక్టరీ తక్కువగా ఉంది. సో మనం ఇలాంటి స్కీమ్ పెడితే దానివల్ల ప్రయోజనం పొందొచ్చు అని అనుకుంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ అయిపోయింది, స్టేట్లు కూడా బడ్జెట్లు పెడతాయి కదా, ఇంకో వారం 10 రోజుల్లో స్టేట్లు బడ్జెట్లు పెడతాయి. స్టేట్లు బడ్జెట్ పెట్టినప్పుడు ఈయన క్లారిటీ ఉంది కదా, వాళ్ళకి 2,000 ఆయన ఇస్తున్నాడు, వీళ్ళు కూడా 2,000 కన్నా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎస్. సో దానివల్ల పెద్దగా వనుకూరేటటువంటి ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు నేను నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వేతన జీవులకి ఊరట అన్నారు. వేతన జీవులకి ఏంటంటే, ఇఫ్ అట్ ఆల్ అక్కడ స్లాబ్స్లో చేంజ్ ఏమి చేయలేదు. ఓన్లీ చేంజ్ అలా ఏంటి, 5 లక్షలకి 2.5 నుంచి మినహాయింపు. అంటే ఏంటి, అంతకుముందు 2.5 లక్షలకి 3 లక్షలకి మధ్యలో 2,500 రూపాయలు రిబేట్ ఇచ్చారు. ఆ రిబేట్ని అంటే ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సినటువంటి ఉంది. ఆ రిబేట్ని 12,500 వరకు చేయొచ్చు. 12,500 వరకు చేస్తే ఇంక్రిమెంటల్ రిబేట్ ఎంత, 10,000 రూపీస్ ఇంక్రిమెంటల్ రిబేట్. సో దానివల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతారనో చూడాలి. వారు కూడా మరి కరెక్ట్గా చూసుకున్నారు లేదు. యాక్చువల్గా ఏంటంటే, ఒక ఎనాలిసిస్, నా దగ్గర ఉన్న డేటా ప్రకారం డైరెక్ట్ ఎక్సెస్ ఎనాలిసిస్ చేస్తే కనుక 17-18 ఫైనాన్షియల్ ఇయర్కి 10,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఎక్సెస్ వచ్చినాయి. దీంట్లో మేజర్ పోర్షను 3,84,000 క్రోర్స్ కమింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్. సో తర్వాత ఢిల్లీ ఉంది, 136,000 కోట్లతో ఢిల్లీ ఉంది. తర్వాత కర్ణాటక, ఇట్లా దక్షిణాది రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇవే తీసుకుంటే ఈ అదర్ స్టేట్ల నుంచే 75% రెవెన్యూ ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్న 12,00,000 కోట్లు కూడా 75% ఈ రాష్ట్రాల నుంచి వస్తాయి, ఈ రాష్ట్రాల నుంచి వస్తాయి. సో ఈ రాష్ట్రంలోకి వాళ్ళు షాప్స్ ఇచ్చినంత మాత్రాన దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్, బీజేపీ ప్రజెన్స్ తక్కువగా ఉంది వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఓట్స్ కొత్తగా వాళ్ళకు వచ్చినా దాన్ని అది విక్టరీ వైపు వెళ్ళడానికి అవకాశం తక్కువ. మీరు చెప్తున్న విశ్లేషణ ఒకటి ఏంటంటే, రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఆ స్కీము, అలాగే మిడిల్ క్లాసు శాలరీడ్ సెక్షన్ తీసుకొని చేసినటువంటి ఈ అదే అంటే ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసినట్టు కనబడుతుంది. అదే ఇదే బడ్జెట్ పెద్దగా ఇంకా సక్రమంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది నా దృష్టిలో. ఇది ఎందుకంటే అవుట్ సైడ్ ఇట్ ఇస్ వెల్కమ్. ఎందుకంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ పెంచారు, ఇట్స్ వెల్కమ్. అట్లాగే రైతులకి పంట సాయం చేసేది కూడా వెల్కమ్. ఇది ఏంటంటే దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది అని చెప్పాను. టిఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. గుడ్ ఈవినింగ్ భానుప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్. మీ స్కీమ్నే, రైతు బంధు స్కీమ్నే బీజేపీ కాపీ కొట్టినట్టుంది, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి. మరి ఏ విధంగా ఉంటుందంటారు, మొత్తం మీద బడ్జెట్ ఏ విధంగా ఉంది, తెలంగాణకు ఏమైనా ప్రయోజనాలు వచ్చాయనుకుంటున్నారా, టిఆర్ఎస్ ఏ విధంగా భావిస్తుంది టోటల్ బడ్జెట్ పైన? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని కాపీ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు, కానీ దీనికి దానికి ఇక్కడ చాలా తేడా ఉంది, చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ మేము పర్ ఎకర్ 10,000 రూపాయలు ఇవ్యాలనేటువంటి ఆలోచన, 2 విడతలుగా 5,000 చొప్పున 2 విడతలుగా ఇవ్వాలనేటువంటి ఆలోచనకి, అది
లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలకైనా కూడా దానికి ఇచ్చేటువంటి విధంగా ఒక ఆలోచన చేస్తూ, రైతు అనేటువంటి వాళ్ళు 5 ఎకరాలైనా 1 ఎకరమైనా 10 ఎకరాలైనా రైతులకు పెద్ద లాభసాటుగా లేదు, వాళ్లకు చేయూతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని చేయటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం ఏదైతుందో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి 6,000 రూపాయలు, అంటే ఇంకా దాని మీద పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరి 5 ఎకరాలకి 6,000 రూపాయలు అంటే ఎకరానికి 1,200 రూపాయల, మరి అది పర్ ఎకరా అనేది 1,200 రోజుకు 17 రూపాయలు మాత్రమే రైతు లెక్కలు తెలియజేశారు అప్పుడే. అదే అందుకే చెప్తున్నాను. సో అది మొత్తాన్ని 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే 6,000 రూపాయలు వచ్చేటువంటి ఇదిలో ఉంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే అది పెద్దగా రైతుకి ఏం ఊరట కలిగించేటువంటి అంశం ఏం కాదు. మమ్మల్ని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని కాపీ కొట్టడానికి చూసినా కూడా నకల్ మార్నెకుబి అకల్నా అనేటువంటి ఇదిలో మరి అది పూర్తి స్థాయిలో ఇది అయ్యేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి అనిపిస్తున్నది. ఇక తెలంగాణకి రెండోది ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే దానికే వస్తున్నా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ని తీసేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. కానీ నీతి ఆయోగ్ని తీసుకొచ్చిన తర్వాత ఆ నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి అంశాలకే, అది మిషన్ భగీరథ కావచ్చు, అది మిషన్ కాకతీయ కావచ్చు, ఇట్లాంటి అంశాలకి డెఫినెట్గా మనం సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆర్థిక పరంగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి వీటికి సెపరేట్గా కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది అని నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటిప్పుడు నీతి ఆయోగ్ని ఏర్పరచడంలోనే ఎటువంటి ఉపయోగం లేనటువంటివి, అంటే ఏ మోడీ గారు అయితే నీతి ఆయోగ్ ద్వారా కొత్త విధానాన్ని తీసుకొచ్చారో ఆ నీతి ఆయోగ్ చేసినటువంటి రికమెండేషన్స్నే గౌరవించినప్పుడు నీతి ఆయోగ్ని పెట్టి లాభమే ఉన్నది? దానివల్ల ఉపయోగం లేనటువంటి దేశంలోనే ఎక్కడా కూడా ఒక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మంచినీరు తాగించే విధంగా ఏర్పాటు జరిగినటువంటి పరిస్థితి మనం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూర్చోలేదు. అటువంటిది కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి నేతృత్వంలో గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి తాగునీటిని మంచి ఫిల్టర్డ్ వాటర్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే అది దేశం ప్రశంసిస్తుంటే, ప్రపంచ దేశాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రశంసిస్తుంటే ఈ దేశం అటువంటి పథకానికి ఏమాత్రం చేయతని ఎందుకు ఇవ్వలేము? పదే పదే అడిగినప్పటికీ ఈ రెండు స్కీమ్స్కి నీతి ఆయోగ సిఫారసు చేసినప్పటికీ ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఎందుకు అనుకుంటున్నారు? మతలబ్ ఏంది అనుకుంటున్నారు? ఇక్కడ డెఫినెట్గా మనం ఒక్కటి చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేము అందుకే చెప్తున్నాం, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వమా లేకపోతే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమా అన్నది కాదు, కానీ ముఖ్యం కాదు కానీ, బట్ ఈ దేశాన్ని మనం ఏ వైపుగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 70 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ప్రాథమికమైనటువంటి అంశాలైనటువంటి తాగునీటి లాంటి విషయాల్లో కూడా మనం వెనకంజ వేస్తున్నాం ఎందుకు? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ వైపుగా ఈ రెండు పార్టీలు ఆలోచించట్లేదు, కేవలం ఎంతసేపటికి ఏదో విధంగా ఎదుటి పార్టీ మీద దుమ్ము ఎత్తిపోసి వచ్చే ఎన్నికల్లో గెలవాలి, వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేసుకోవాలి, అంతవరకే తప్పితే ఒక సుదీర్ఘమైనటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు కానీ లేకపోతే ఇమ్మీడియట్గా మనం ఏ విధంగా ఎదగాలనేటువంటి ఆలోచనలు కానీ ఈ రెండు పార్టీలు చేయట్లేదు. ఎస్, టీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తిగా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇవాళ బడ్జెట్ పైన, అంతే అంటారు భానుప్రసాద్ గారు? అసంతృప్తి అంటే మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు దేశంలోనే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును చేపట్టి ఇంత పెద్ద ఎత్తున సంవత్సరానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు తమ సొంత నిధుల నుంచి ఖర్చు చేసుకుంటూ తనకున్న వనరుల ద్వారా లోన్ తెచ్చుకుని ప్రాజెక్టును కడుతూ ఉంటే మన విభజన చట్టంలోనే చెప్పారు ఏదో ఒక ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అటువంటిది కూడా దానికి ఎటువంటి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతాంగానికి కావాల్సినటువంటి అవసరాలను గుర్తించాల్సినటువంటి ప్రభుత్వాలే గుర్తించకపోయినట్టయితే ఏం చేయగలుగుతాం చెప్పండి? ఈరోజు ఫెడరల్ స్ఫూర్తికి అసలు అర్థమే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా రాష్ట్రాలకి ఇవ్వాల్సినటువంటి అంశాలు ఏంటివి,
ఈ కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలు విడిగా ఉంటాయి. ఆ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్రానికి బడ్జెట్ కనుక మీరు కేటాయించినట్టయితే ఆ రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి వాటికి వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు అసలు అర్థమైంది, కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రం సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులకు కూడా నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పుడు కూడా ఇవ్వలేకపోయారు. టీమిండియా స్పిరిట్ అన్నారు, ఫెడరల్ స్పిరిట్ అన్నారు, కానీ అదేమీ కూడా సాకారం కావట్లేదు అనేటువంటి అసంతృప్తి అధికార టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం, అక్కడ అధికార టీడీపీ ఈ కేంద్ర బడ్జెట్ విషయంలో ఏ విధంగా స్పందిస్తూ చూద్దాం. పట్టాభిరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సునీల్ గారు. ఎస్, మీరు అంచనా వేసినట్టు విధంగానే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన, విభజన హామీల అమలు కానీ, విశాఖ రైల్వే జోన్ను అట్లాగే ఇతర అంశాలు ఏవి కూడా ప్రస్తావించినట్లేదు, మరి తీవ్ర స్థాయిలో మీకు నిరాశ ఎదురైంది అనుకోవచ్చా? పట్టాభిరామ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాలాగా నల్ల చొక్కాలు ఎందుకు ధరించారు ఇప్పుడు అర్థమైంది కదా సునీల్ గారు. మేము ఈ రోజున నల్ల చొక్కాలు నల్ల జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నాం రాష్ట్రంలో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఈ బడ్జెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ ఒక్క హామీని, నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సరిగ్గా నిలుపుకోలేకపోవటం వలన 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసినందున ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అందరికీ తెలిసి ఉంటుంది మేము నల్ల చొక్కాలు ధరించడం అనేది ఎంత జస్టిఫైడో. ఇక రెండోది, ఈ బడ్జెట్ పూర్తిగా ఒక రకంగా ఇది ఒక మాయా మచ్చింద్ర బడ్జెట్, లేదంటే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే దీన్ని ఒక బ్యాండేడ్ బడ్జెట్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకని దీన్ని బ్యాండేడ్ బడ్జెట్ అంటున్నాం అంటే 4.5 సంవత్సరాలు అటు రైతులను కానివ్వండి, మధ్యతరగతి ప్రజలను కానివ్వండి, చితకబాది ఈ రోజున సర్జరీ చేయాల్సిన టైంలో ఒక బ్యాండేడ్ అంటించి మేము ఏదో చేస్తామంటూ చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక బ్యాండేడ్ బడ్జెట్ కింద చూడాలి. ఉదాహరణకి రైతుల విషయమే తీసుకుందాం సునీల్ గారు, వీళ్ళు ఏదో గొప్పగా 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మేము 6,000 ఇచ్చేది ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. ఒక పక్కన 1,000,000 మంది, 1,00,000 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు రుణ విముక్తి కలిగించండి, రుణభారం ఎక్కువైపోయింది, కరువు వల్ల వర్షాభావం వల్ల మేము అప్పుల ఊబిలో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అటు మహారాష్ట్రలో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, ఆఖరికి ఢిల్లీలో కానివ్వండి 1,00,000 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తూ ఉంటే రుణమాఫీ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏదో మేము 1 ఎకరానికి 1,200 ఇస్తాము దాంతో మీరు సరిపెట్టుకోండి అంటే ఇది ఎక్కడ న్యాయం అండి? గట్టిగా ప్రశ్నిస్తేనేమో మీరు కాల్పులు జరుపుతారు అదే రైతుల మీద. మధ్యప్రదేశ్లో ఏ రకంగా రైతుల మీద కాల్పులు జరిపారో చూసాం మనం బీజేపీ ప్రభుత్వం. కాబట్టి గిట్టుబాటు కాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంతో కొంత చేయుతగా ఉండదంటారా? ఇది అదే చెప్తున్నాను కదండి, రైతు అక్కడ చావబతుకుల్లో ఉంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి అయ్యా నేను చావబతుకుల్లో ఉన్నాను, నాకేదో ఒక సర్జరీ చేసి నన్ను కాపాడండి అని మనం వెళ్తే ఒక డాక్టర్ ఒక బ్యాండేడ్ అంటించి అయిపోయింది నీకు నువ్వు బ్రతుకుతావు అని పంపిస్తే ఎలా ఉంటుంది సునీల్ గారు? అలా ఉంది ఇవాళ బీజేపీ చేసిన పని. అక్కడ రైతు వెంటిలేటర్ మీద చావబతుకుల్లో ఉన్నాడు రైతు. అటువంటి రైతుకి నువ్వు మంచి సర్జరీ చేసి లేదా వాడిని బతికించాల్సింది పోయి అంటే రైతు కష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్రం ఈ స్కీమ్ను ఏ విధంగా చేస్తే ముందుగా ముందుగా రైతులకి రుణ విముక్తి కలిగించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి, కనీస మద్దతు ధర విషయంలో దృష్టి పెట్టి వారిని ఆదుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అసలు కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పాలవుతాం అంటే 4 సంవత్సరాల నుంచి 1,00,000 టన్నులు గోధుమలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఇంకా కూడా ధరల్ని కిందకి తీసుకొచ్చే పని చేస్తా ఉన్నారు, దిగుమతి చేసుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత ఇది కాకుండా మొన్న మధ్య ఇంకొక ప్రయత్నం కూడా చేశారు సునీల్ గారు, వీళ్ళు 2013 భూసేకరణ చట్టాన్ని కూడా అమెండ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే రైతులకు ఇంకా అన్యాయం చేయటం అది గట్టిగా మేము అడ్డుపడ్డాం కాబట్టి అదేదో కొంతవరకు ఆగింది, కానీ లేదంటే దాన్ని కూడా అమెండ్ చేసి రైతులకు సరైన నష్టపరిహారం రాకుండా కూడా చేసేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ రోజున రైతులు కానివ్వండి, నిరుద్యోగం అనేది ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా అన్ఎంప్లాయ్మెంట్ 6.1% చేరింది ఈ దేశంలో.
2 కోట్ల ఉద్యోగాలు నేను కల్పిస్తానని చెప్పి చెప్పినటువంటి ప్రస్తుతం 6.1 అది ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీస్ టు 8%. నువ్వు అక్కడ నిరుద్యోగ సమస్యను నువ్వు పరిష్కరించలేదు, ఇస్తాననటువంటి కల్పిస్తాననటువంటి 2 కోట్ల ఉద్యోగాలు నువ్వు కల్పించలేదు. ఇవి చాలక రైతులు నడ్డు విరిచే విధంగా నువ్వు వ్యవహరించావు. ఇంకా అన్ని రకాలుగా ఇవాళ అసంఘటిత కార్మికులకి ఈయనేదో పెన్షన్ ఇస్తాడు సార్, 3,000 రూపాయలు మళ్ళీ ఒక మాయా. ఇప్పుడు అది కూడా చెప్తా సునీల్ గారు, 18 ఏళ్ళ నుంచి 48 ఏళ్ళు వచ్చే వరకు కూడా మనం నెల నెల వీళ్ళకి డబ్బులు కడితే 60 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇస్తారంట. అంటే మనం కట్టిన డబ్బు మనకే ఇస్తా ఉన్నాడు ఈయన, ఇంకా అదనంగా ఇచ్చేది ఏంటండి? మనం సేవ్ చేసుకుని బ్యాంకులో వేసుకున్నా మనకు ఆ టైంకి నెల నెల ఆ మాత్రం వడ్డీ మనకు వస్తుంది, ఇంకా ఈయన అదనంగా ఇచ్చేదేంటి? అదేదో పెద్ద గొప్ప కార్యక్రమం లాగా అంటే 23 ఏళ్ళు ఒక 28 ఏళ్ళు మనం డబ్బులు కట్టి ఆ తర్వాత 12 సంవత్సరాల నుంచి మనకు డబ్బులు తీసేస్తాడంట. బ్రీఫ్ గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఏమన్నా వచ్చాయంటే ఏది ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, రైల్వే జోన్ విషయంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకి అదనంగా నిధులు కేటాయించడం కానివ్వండి, R&R ప్యాకేజ్కి ఇవ్వాల్సిన 33,000 కోట్ల రూపాయల గురించి కానివ్వండి, రెవెన్యూ డెఫిసిట్ కానివ్వండి, వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు కానివ్వండి, ఏది ఒక్కటంటే ఒక అంశాన్ని కూడా వీళ్ళు టచ్ చేయకుండా మళ్ళీ ఒకసారి రాష్ట్రాన్ని మోసం చేశారు. ఇవాళ అందుకనే మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నాం. తప్పకుండా బీజేపీ దీనికి తగిన మూల్యం చెల్లించాలి. ప్రధానమంత్రి రేపు ఒక్క నిమిషం సునీల్ గారు, ఒక్క నిమిషం, రేపు 10వ తేదీన ప్రధానమంత్రి ఏదో రాష్ట్రానికి వస్తాడంట. వస్తున్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ సరైన రీతిలో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలుకుతారు. అది ఏ విధంగా ఉంటుందో కూడా ప్రధానమంత్రి చూస్తాడు. ఈయన చేసిన మోసానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మోడీకి స్వాగతం పలకటానికి. ఇది సర్జరీ చేయాల్సినటువంటి రైతాంగానికి బ్యాండేడ్ ఇచ్చినట్టుగా ఉంది ఈ స్కీమ్ అనేటువంటిది. కాంగ్రెస్ ఏ విధంగా స్పందించో చూద్దాం. చివరికి బీజేపీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కనుక అద్దంకి దయాకర్ గారు, మీ నాయకులు మాత్రం ఇది అకౌంట్ ఫర్ ఓట్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతరత్ర రైతులు, మిడిల్ క్లాస్, శాలరీడ్ ఎంప్లాయిడ్ ఈ సెక్షన్స్కి అయితే బాగానే ఉంది అని చెప్పేసి కొంత చర్చ జరుగుతోంది. ఇది మీ కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేసినటువంటి బడ్జెట్ అంటున్నారు, నిజంగా మీరు డిఫెన్స్లో పడ్డారా అద్దంకి దయాకర్ గారు? అంటే ఇది బడ్జెట్ బీజేపీ మేనిఫెస్టో అనుకోవచ్చు. మేనిఫెస్టోను బడ్జెట్ రూపంలో చెప్పుకున్నారు. మామూలుగా అన్ని పార్టీలకేమో పార్టీ మేనిఫెస్టో ఉంటుంది, దాంట్లో అన్ని అంశాల గురించి అవకాశం ఉంది కదా కాబట్టి చెప్పుకుంటారు. దీంట్లో డైరెక్ట్గా అది చెప్పినట్టుగా ఎందుకని అంటున్నంటే, రెండు ఒక ఫ్లాగ్షిప్ లెక్కనో లేకపోతే ఒక జనాకర్షక పథకాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఒకటి 6,000 సంవత్సరానికి అనేది అయితే, ఇంకొకటి 5 లక్షల రూపాయల ఆదాయ పరిమితికి సంబంధించి. ఇవి రెండు కూడా కార్మికులకు 3,000 రూపాయలు పెన్షన్ అంటే ఇక దానికి కొన్ని ఉన్నాయిలే మళ్ళీ కట్టాలి దానికి, ఇంకా అంటే ఉత్త ఫ్రీగా కనపడాయి మనకు బాజాప్త చూడంగానే ఇమ్మీడియట్గా మనకు దొరికే ఇవి రెండు. 6,000 రూపాయలు ఈరోజు అంటే ఒక దఫా 3 దఫాలుగా కొడితే 2,000 ఇస్తాడు. ఇప్పుడు జనవరి నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్గా వస్తుందని చెప్పి డిసెంబర్ నుంచి 2018 అంటే మీకు గత సంవత్సరం నుంచే వస్తున్నట్టుగా ఇది చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే సగటున ఒక రోజుకు 17 రూపాయలు రైతుకు మిచ్చం వేసినట్టు. అంటే రైతుకు మనం అడుగుతున్నది ఏంటిది, ఒకటేమో రుణ విముక్తి, రెండు గిట్టుబాటు ధర, 3 ఈరోజు ఏదైతే పంట పండుతుందో దాన్ని సరిగ్గా అమ్ముకొని దళారుల చేతుల్లో మోసం పోకుండా ఇట్లాంటివి చేయమని చెప్తే వాళ్ళు ఈ నాములు ఆ నాములు చాలా ఉన్నాయి. వాళ్ళు ఫసల్ బీమా యోజన నుంచి మొదలు పెడితే ఒక ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు చదువుతారు చాలా పథకాలు ఉంటాయి. అయితే 6,000 రూపాయలు అనేది ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం చూద్దాం, ఒక 5,000-4,000 రూపాయలు ఇప్పుడు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆల్రెడీ, అదే గతంలో ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది. సరే వాళ్ళేమో అన్నిటికీ అది పండని పంట భూమికి పైసలు ఇచ్చింది వాళ్ళు, వీళ్ళని రైతుకు పైసలు కుటుంబానికి అని 12 కోట్ల కుటుంబాలు అంటే 54 లక్షల పైచిలుక మొత్తం రైతులకు అంతే అని చెప్తున్నారు. దీనివల్ల రైతుకు
నగదు బదిలీ ఇస్తున్నామనే ఒక అంశం, డైరెక్ట్గా ఓటుకు 2,000 రూపాయలు ఇస్తున్నామో లేకపోతే కుటుంబానికి 2,000 రూపాయలు ఇస్తున్నామనే తప్పితే దీంట్లో రైతుకు ఒరిగే ఏంటిది? దాంట్లో 17 రూపాయలు రోజుకు కూలీకి, ఒక రోజుకు మనం పనికిహార పథకం కింద, అది మన ఏంది మన గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎంత ఇస్తున్నాం ఒక ఒక కూలీకి? సగటున 200 నుంచి 300 రూపాయలు వస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇది అవమానాన్ని వాళ్ళు మేము రైతుకు ఏం దాని పేరేమన్నారు, కిసాన్ సమ్మాన్ నిధి 5,000 రూపాయలు 5,00,000 రూపాయలు ఏది ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కింద. ఇలా ఒకవైపు ఏమో ఈ డబ్ల్యూఈఎస్ కదా, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 8,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళకు మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇంకోవైపు 5,00,000 ఆదాయం అనేది కాంట్రడిక్టరీ అవుతున్నది ఒకసారి చూడంటే. అంటే వాళ్ళకు ఇది కాదు అది కాదు, ఎలక్షన్లో మేము లబ్ధి పొందాలి అంతే, దాని కొరకు ఏం చేయాలి? ఏదైనా చేస్తాం. ఇప్పుడు మీరన్న అసంఘటిత కార్మికులకు సంబంధించి మీరు ఈ అసంఘటిత కార్మికులను మనం గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలుగా ఇచ్చేసి దాన్ని ఉంటుంది కదా, ఈఎస్ఐ స్కీమ్ కూడా ఉంటుంది కదా, వాటిని కూడా వర్తింపజేసే ప్రయత్నం ముందు నుంచి ఈ 4 సంవత్సరాల నుంచి చేస్తే మీకు ఈ 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇప్పుడు ఎన్నికల హామీ కింద ఏదో ఆర్థిక హామీ కింద ఉండకపోతుండే, వాళ్ళ యొక్క జీవితాలను బాగుపరచడానికి ఒక వేదిక ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ బడ్జెట్ అవుతుండే. కానీ వాళ్ళని ఎన్ని రోజులు పట్టించుకోలేదు. తర్వాత ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగాల గురించి వాళ్ళు చెప్పింది ఏంటి సార్? దాంట్లో వాళ్ళ ఎన్నికల హామీలు ఏమున్నాయి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన భరోసా ఏది? బయట ఉన్న ఒకరుగా వాళ్ళు ఆశించినటువంటి ఓట్లు రావంటారు, దానికి అన్ని బాగలేవంటలేను కాదు. ఈ బడ్జెట్లో ఉండే మెయిన్స్ చెప్తున్నా, వాళ్ళు చెప్పుకుంటే బయటికి ప్రజాకర్షక అని చెప్పి మనల్ని ఊదరగొట్టే పెట్టారు కాబట్టి నిరుపేదలు అంటున్నాయి. ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించి ఒక ప్రైవేట్ సర్వే నిన్ననే మొన్ననే వచ్చింది కదా, 6.5 crores సంబంధించిన ఏదైతే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ దానికి సంబంధించిన వాటిలో 45 ఏళ్ళ వరకు ఉద్యోగాలు లేవు అని చెప్పి అని అంటే వాళ్ళు మొదట వచ్చేటప్పుడే 1 crore or 2 crore ఉద్యోగాలు అనుకుంటూ వచ్చింది వాళ్ళు, ఉద్యోగాలు దాన్ని పట్టించుకుని నాదుడి లేడు. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్కి సంబంధించి పేదలకు సంబంధించిన దాదాపు 15 లక్షలు బీజేపీ ఫెయిల్యూర్స్ అని చెప్తున్నారు. ఈ బడ్జెట్ ఈ కేటాయింపులు ఇది సగటు వ్యక్తికి ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇప్పుడు వారు ప్రయత్నం చేస్తారు. కానీ ఏమాత్రం ఊరట ఉండదా రైతులకు? కానీ శాలరీడ్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమాత్రం ఊరట ఉండదు ఈ బడ్జెట్ వల్ల? అసలు వాళ్ళు ఏమి స్వాగతించరా? అది ట్యాక్స్ నెట్ను మొత్తం తీసుకుపోయి బయటపడేసిండు. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గవర్నమెంట్కి లేదు, దీంట్లో పెనలైజేషన్ ఉండదు ఎక్కడ కూడా. మీకు ట్యాక్స్ను మన మీద మోపుతున్నట్టుగా ఎందుకు ఉండదు అంటే విధాన నిర్ణయాలు అన్నింటినీ తీసుకుపోయి జిఎస్టీ తర్వాత ఎవరు, జిఎస్టీ కమిషన్ ఉంటుంది నీకు, కౌన్సిల్ ఎస్ కమిషన్ ఏమో మనకు స్టేట్స్కి ఉంటుంది. ఇక ఎవరు దీంట్లో ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం లేదు. అసలు ట్యాక్స్ నెట్ మొత్తం తీసి బడ్జెట్ నుంచి పక్కకు పడేసిన స్లో పాయిజన్, అది ఎవరికి అర్థం కాదు. కొంచెం కామర్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏమైనా సరే మనం సిగరెట్కి ఎంత పెరిగింది, దీనికి ఎంత పెరిగింది, మనం ఇంతకు ముందు బడ్జెట్ ఎట్లా చూస్తుంటుంది? ఇప్పుడు లేదు, 2 ఏళ్ళుగా అది ఉండదు. ఎందుకంటే ట్యాక్స్ అనేది అంటే ప్రభుత్వం తన ప్రజలకు పీడన మోపుతున్నదనే అంశాన్ని తీసి పక్కన పెట్టి యుఎస్ టైప్ ఏదో బడ్జెట్ కొత్త రూపం అని చెప్పేస్తూ ఈ జిఎస్టీ బాధుడు ఈ బాధ అంశాలన్నీ పక్కన పెట్టేసింది వాళ్ళు ఫిస్కల్ బడ్జెట్ నుంచి. 1 మినిట్. అంటే ఇక్కడ ఫిస్కల్ పాలసీలో 2 డైరెక్ట్ ట్యాక్సెస్ ఉండరు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పోర్షన్ వరకు జిఎస్టీ కలుతుంది, డైరెక్ట్ పోర్షన్ వరకు మళ్ళీ ఫిస్కల్ పాలసీలోనే బడ్జెట్లోనే. ఎస్, కానీ అదేంకి దగ్గర గారు ఆవేదన చూసినట్టయితే ఇవేమి కూడా ఏమాత్రం. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ దాంట్లో ఒకటే పాయింట్ ఉన్నది, దీంట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ తను ఎగ్జెంప్షన్ ఇచ్చేస్తుండ్రు. తనేదో నేను ప్రజలకి ఏదో ఇది వరం ఇచ్చినట్టుగా డైరెక్ట్ ట్యాక్సెస్ 5 lakhs వరకు చేస్తున్నారు. మీరు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకొచ్చి బడ్జెట్ వల్ల బీజేపీకి ఓట్లు పడిపోతున్నాయి అనేటువంటి అభిప్రాయం కనపడుతుంది. బడ్జెట్ వల్ల కాదు, బడ్జెట్ వల్ల ఎట్లా ప్రజలకు మోసం జరుగుతుందని చెప్తున్నా. ఎస్, ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎవడు కడతాడు? ప్రతి కొనుగోలు మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ వస్తుంది. ఎవరి మీద వేస్తున్నావు? అది ట్యాక్స్ పేయర్స్నేమో నువ్వు ట్యాక్స్ నెట్ నుంచి పక్కకు నెట్టేసి వాళ్ళని ట్యాక్స్ ఎగ్జెంప్ట్ చేసి అంటే మిడిల్ క్లాస్ నువ్వు దగ్గరికి తీసుకోవడానికి. ఇంకోవైపు ఏమో సగటు నిరుపేద నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ కొనుగోలు మీద లాభం వచ్చినట్టుగా ట్యాక్స్ బర్డెన్ అందరిపైన పడుతుంది అంటారు మీ అంచనా.
ఇప్పుడు అదే జిఎస్టీలో వాళ్ళు కొట్టేసిన అన్నింటినీ కూడా చెప్పకుండా ఉండటానికి అవి పక్కన పెట్టేసిండ్రు. ఓవరాల్గా ఇది వాళ్ళకు బెనిఫిట్ చేస్తుంది అనుకుంటే నష్టమేం లేదు. కానీ ఈ ఈ సో ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టినా ఇక నువ్వు వస్తావో రావో తెలియదు. ఇప్పుడు ఓట్ల కోసం వేసిన గాలంగా చూస్తే తప్పితే ఇది అమలయ్యే అంశంగా నేను ఎందుకు చూస్తా? గతంలో 15 లక్షల రూపాయలు కాదు 15 లక్షల రూపాయలు ప్రజలు నమ్ముతారా? 15 లక్షల రూపాయలు బ్యాంకులో పడతాయి అంటే ఓట్లు వేసినట్టే 15 లక్షల రూపాయలు నల్లధనం వచ్చి బ్యాంకులలో పడతాయి అన్నట్టే ఇప్పుడు ఈ కూడా పడ్డట్టు ఏమైనా ఓట్ల గాలం వేసిండు. కానీ డిక్లైన్ అవుతున్న మోడీ వాగ్దానాలను ప్రజలు నమ్ముతారని అనేది రేపు చూద్దాం. ఎస్ ఏం చెప్తారు మొత్తం అంతా కూడా మీరు చేసినటువంటి ఇవేవి కూడా కరెక్ట్గా లేవు, మోసపూరితంగా ఉన్నాయి, ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు, 4.5 ఏళ్లుగా చేయలేనటువంటి పనులు చివరి బడ్జెట్లో పెట్టడం అనేటువంటిది ఇది క్రెడిబిలిటీ క్వశ్చన్ అనేటువంటిదే మొత్తం అంతా వస్తున్నటువంటి. ఇంకోటి ఈ లెక్కలు మీరు రాకముందు సింహాద్రి సూర్యనారాయణ గారు ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నది ఏంటి అంటే ఈ 10 లక్షల కోట్ల వరకు మొత్తం అంతా ఉంది కానీ ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి సెక్షన్స్ నుంచే వస్తాయి. ఎస్ ఇవంతా కూడా ఇబ్బందికరమే. మీరు ఆశించినటువంటి పెద్దగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. అట్లాగే రైతులకు సంబంధించి కూడా ఇవాళ మీరు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు కూడా బడ్జెట్లు పెట్టుకుంటాయి, మళ్ళీ వీటిని డామినేట్ చేసే విధంగా కూడా స్కీమ్స్ను ప్రకటిస్తాయి. మొత్తం మీద ఓట్లు కేంద్రంగా పెట్టినటువంటి ఈ బడ్జెట్ సరిగ్గా ఎక్సైజ్ చేసినట్లేరు. ఇది మిస్ఫైర్ అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది, కానీ ఫైర్ అవ్వడానికి స్కోప్ లేదనేటువంటిదే అటు కాంగ్రెస్, అటు టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చెప్తారు? మొత్తం అందరు కూడా బీజేపీ చేసిన దాన్ని ఎవరు మెచ్చుకోవట్లేదు. ఇప్పుడు టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మూడు మా ప్రధాన ప్రత్యర్థి పార్టీలు. వాళ్ళు మమ్మల్ని ఎందుకు మెచ్చుకుంటారని, మెచ్చుకోవాలని మేము ఎందుకు ఆశిస్తాం? మెచ్చుకుంటారని మేము ఎందుకు అనుకుంటాం? వాళ్ళు మెచ్చుకుంటారు, ప్రజల ముందు మెచ్చుకునేటట్టు చెప్తారని మేము ఎందుకు ఆశిస్తాం? నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ ముగ్గురికి ఉన్నది గత 60 సంవత్సరాలు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఎలక్షన్ ధ్యాస తప్ప ఇంకో ధ్యాస లేదు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఎలక్షన్ ధ్యాస తప్ప ఇంకో ధ్యాస లేదు. అది ఉద్యమం రాష్ట్రం రాకముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత స్కీమ్ వాళ్ళకి ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు, పైసలు, ఎన్నికలు, ఓట్లు తప్పిస్తే అందుకోసమని వాళ్ళకి ఎన్నికలు ఓట్ల గురించి తప్పిస్తే ఇంకో దాని గురించి ఆలోచించారు కాబట్టి ఇది ఓట్లు రాలుస్తాయా రాల్సాయి అనేటువంటి లెక్కలు వేసుకుంటున్నారు. ఇది ఇట్లా పోతే ఇట్లా, ఇట్లా పోతే ఇట్లా లెక్కలు రాసుకుంటున్నారు, అది జాతకాలు చూసుకుంటున్నారు, అది వాళ్ళ విషయం. అది నేను ఎందుకంటున్నా అంటే ఇవి ఎన్నికల కోసమే ఈ విధానాలు తీసుకొచ్చారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ, వాళ్ళ అపోహ మాత్రమే. ఇది ఎన్నికలకు సంబంధం లేనటువంటి అంశం. ఎన్నికల కోసమే ఇవి తీసుకొచ్చిన ఇంకొక విషయం, ఎన్నికలు సిద్ధరామయ్య గారు ఉన్నారు కర్ణాటకలో, వారి తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేశారు టీఆర్ఎస్ కంటే కూడా. ఎందుకు ఓడిపోయింది మరాడ? ఓడిపోవడానికి కారణం ఎన్నికల్లో ఈ రకమైనటువంటి తాయిలాలు ఇస్తేనే గెలుస్తారు అనేటువంటి భ్రమలలో వాళ్ళు ఉండి ఓట్లు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలలో సిద్ధరామయ్య గవర్నమెంట్ కూడా మీ మాదిరిగానే చివరి సంవత్సరంలో భాగ్య పేరుతో క్షీర భాగ్య, అన్న భాగ్య, ఆ భాగ్య, ఈ భాగ్య అని చెప్పేసి అన్ని స్కీమ్స్ అమలు చేయడం వల్ల జనం నమ్మలేదు. ఇప్పుడు కూడా బీజేపీ అదే విధంగా ఎలక్షన్ ఇయర్ లో ఇటువంటి స్కీమ్స్ చేస్తే జనం నమ్మాలనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మాట. అందుకోసం చాలా స్పష్టంగా చెప్పిన, ఎన్నికల కోసం ఆలోచించవద్దు, ఎన్నికల కోసం ఆలోచించవల్ల నిరంతరం ఎన్నికల గురించి ఆలోచిస్తారు, ఎన్నికల గురించి ఆలోచిస్తారు, ఎన్నికలకు వస్తే పొదులు పెడదాం, ఎన్నికలతో సంబంధం లేదు. ఈ బడ్జెట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా, ఏమంతానన్నా ప్రజలకు ఉపయోగపడే బడ్జెటా కాదా చర్చించుకోవాలి. ఎన్నికల రాజకీయాలు మాట్లాడితే ఎన్ని రైతులు ఆశిస్తున్నది ఇది కాదు, రైతులు ఆశిస్తున్నది వేరు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయమంటున్నారు. ఒక్కొక్క పాయింట్ ఇస్తారు సార్, ఎంఎస్పీ ఏమంటున్నారు, ఒక్కొక్క పాయింట్ ఇస్తారు. ఎస్ ఎస్, రైతులు ఆశిస్తారు. మన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. కేంద్ర బడ్జెట్ ఏ మేరకు టార్గెట్ చేసినటువంటి బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది ఈ బడ్జెట్ ద్వారా అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మరి నిజంగానే ఆ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందా? వాళ్ళు టార్గెట్ ఆడియన్స్గా చెప్తున్నారు, టార్గెట్ సెక్షన్గా ఉన్నటువంటి రైతులు, మధ్యతరగతి వర్గాలు, పేదలు ఇవంతా కూడా విశ్వసించి బీజేపీకి ఓట్లు ఇస్తారన్న విషయమే జరుగుతున్న చర్చ.